కృష్ణా నది ప్రవహించడం వల్లే మన జిల్లాకు ఈ పేరు వచ్చింది. కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గాదేవిని మన జిల్లా వాసులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. మన జిల్లా జనాభా సుమారు 17,35,000. జగనన్న అధికారంలోకి వచ్చాక మన జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో 2019 నుండి 17,423 కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి. ఫలితంగా స్థానిక యువతకు 89,589 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మచిలీపట్నంలో 500 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 171 కోట్ల రూపాయల వ్యయంతో 1,506 ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మారాయి. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం జిల్లాలోని 1,287 మంది పేద రైతులకు 1,325 ఎకరాల అసైన్ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార అనుకూల విధానాలు నచ్చి అశోక్ లైలాండ్, మోహన్ స్పిన్టెక్స్ మరియు ఎన్నో పరిశ్రమలు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో 6,300 మందికి ఉద్యోగాలు లభించాయి. మత్స్యకారుల సంక్షేమం మరియు తీర ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధిలో భాగంగా 348 కోట్ల రూపాయల వ్యయంతో మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ను, మన జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన బందరు పోర్టుని 5,156 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ఇక జిల్లా వ్యాప్తంగా 2,25,209 కుటుంబాలకు కులాయి నీటి కనెక్షన్ల ద్వారా తాగునీటి సమస్యను తీర్చారు. మన కృష్ణా జిల్లాకు ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి మన జిల్లా ప్రజలంతా మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న.